या वेरी गुड मॉर्निंग टू ऑल। मॉर्निंग निद्र लेव गाने 15-20 నిమిషాలు మెడిటేషన్ మనకు నచ్చిన దేవుణ్ణి తలుచుకుంటూ ఒక మంచి దేవుడి స్తోత్రం అలాగే ఒక 1 అవర్ మ్యూజిక్ ఉంటే ఫ్రీనెస్ ఆ మైండ్ మార్నింగ్ న్యూరాన్స్ యాక్టివ్ అయ్యే విధానంలోనే తేడా ఉంటుంది. ఎస్ హోప్ మీకు కూడా మ్యూజిక్ వినిపిస్తుంటుంది అనుకుంటున్నాను. సో ప్రెజెంట్ డీప్ మ్యూజిక్ అన్నమాట, చాలా హాయిగా మైండ్ రిలాక్స్ చేస్తూ కూల్గా ఉండడానికి. ప్రతి ఒక్కరి జీవితంలో మ్యూజిక్ ఉంటే వాళ్ళ జీవితం ఎంతో గొప్పగా వెళ్తుంది. ఎస్ ఈరోజు మన యొక్క ఈరోజు టాపిక్ వెళ్దాం. పంచతంత్ర కథల్లో ఒక కథ, అది మన నెట్వర్క్ ఎలా ఉపయోగపడుతుంది అనే విషయం గురించి మనం డిస్కస్ చేద్దాం. ఒక చెరువులో 3 చేపలు ఉండేటమాట. ఆ 3 చేపల పేర్లు మనకు పురాణాల్లో, ఐ మీన్ పంచతంత్ర కథల్లో చెప్పేవాళ్ళు, సుమతి, కాలమతి, మందమతి. పేర్లో కూడా అలాగే చెప్తారు వాళ్ళు, గొప్పతనం చెప్తారు. సుమతి, సు అంటే మంచి అని, సుమతి మంచి, మతి మతి కలిగినది, సుమతి తెలివైనది. కాలమతి కాలం, టైంకు అనుగుణంగా ఆలోచనలు చేసేది కాలమతి. మందమతి బుద్ధి విషయంలో, బుద్ధి చిన్నగా ఉన్నది మందమతి అని. ఒక చెరువులో 3 ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ 3 ఫ్రెండ్స్ 3 చేపలు. ఆ 3 చేపలు చాలా స్నేహంగా ఉండేటివి. ప్రతి సంవత్సరం ఆ చెరువు ఎండిపోకుండా ఉండేది, ఆ చేపలు అలాగే కాలం వెళ్ళదీసేటివి. ఏం జరిగిందో తెలియదు కానీ టైంకు వర్షాలు రాకపోవడం వల్ల ఈ సంవత్సరం ఎండాకాలం టైంలో చెరువు ఎండిపోవడానికి రెడీగా ఉంది. ఆ విషయాన్ని సుమతి గమనించింది. సుమతి అనే చేప గమనించింది, మిగతా చేపలకి చెప్పింది. ఎందుకో కానీ ఈసారి నీళ్లు చాలా తగ్గిపోతున్నాయి. ఎక్కువ నీళ్ళున్నప్పుడు వేటగాళ్ళు వల వేస్తే మనం తప్పించుకోవడానికి లోతుగా నీళ్ళున్న ప్లేస్లోకి వెళ్ళిపోయే వాళ్ళము. బట్ ఈ టైంలో నీళ్లు జాడ తగ్గిపోతుంది కాబట్టి మనం లోతుకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. జాలర్లు ఇక్కడికి కూడా వచ్చి మనల్ని పట్టేసుకుంటారు, వేటగాళ్ళు ఇక్కడికి కూడా వచ్చి మనల్ని పట్టేసుకుంటారు. మనము ఇప్పుడే వేరే చెరువులోకి, కొద్దిగా నీటి జారు ఉంది కాబట్టి వేరే చెరువులోకి వెళ్ళిపోవడం ద్వారా మనం బతికి పట్టగట్టచ్చు అని ముందుగా సమ్మరు రాకముందుగానే ఆ చేప హెచ్చరించింది. దానికి కాలమతి అనింది, ఎప్పుడో ఈ నీటి జార ఆగిపోయే టైంలో కదా పూర్తి మనకి ప్రాబ్లం. ఇప్పుడు ఈ నీటి జార వస్తుంది కదా, వేరే చెరువుల నుంచి చెరువులోకి నీళ్ళు వస్తున్నాయి కదా, సో ఇక ఆగిపోతుంది అనే టైంలో టైం వచ్చినప్పుడు చూసుకోవచ్చులే, ఇప్పుడు అవసరం లేదు ఎందుకు అని చెప్పింది. బట్ సుమతికి ఎందుకో ఈ పదం నచ్చలేదు. మనం ముందుగా వెళ్ళి ముందుగా సేఫ్గా ఉంటే ఆ కొత్త ప్లేస్లో కూడా మనము జర్నీ అద్భుతంగా చేయొచ్చు అని చెప్పేసి సుమతి ముందుగా జంప్ అయిపోయింది. సో వాటి మాట వినకుండా, పెడజేవుని పెట్టకుండా వెళ్ళిపోయింది. కాలమతి మందమతి వినలేదు, అదే చెరువులో అలాగే ఉన్నాయి. అనుకున్నట్టుగానే కొద్ది రోజులు గడిచింది, నీటి జార ఆగిపోయింది, నీటి జాడ ఆగిపోయింది. కాలమతి మందమతి మాత్రమే ఉన్నాయి. నీటి జాడ ఆగిపోవడానికి రెడీగా అయ్యే టైంలో సో కాలమతికి అర్థమైపోయింది, వలలేశారు, వలలకు దొరికిపోతానని అర్థమైంది. ఇక ఆ టైంలో అది తప్పించుకొని వెళ్ళిపోయింది. మందమతి నా వరకు వచ్చినప్పుడు చూసుకుందాంలే, నాకేంలే అని అనుకుంది. మందమతి పలావ్ అయిపోయింది. ఎస్ ఈ కథ మనందరికీ తెలిసింది, అందుకే దీని గురించి ఎక్కువ నేను డీప్గా వెళ్ళలేదు. సుమతి, కాలమతి, మందమతి 3 చేపల కథ, 3 విభిన్న ఆలోచన కలిగిన చేపల కథ, 3 విభిన్న ఆలోచనలు కలిగిన మనస్తత్వాలు కలిగిన వ్యక్తుల కథ. ఏదన్నా ఒక అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని చేజిక్కించుకునేసి ముందుకెళ్లే వాళ్ళు, ఎప్పుడో నా వరకు వచ్చినప్పుడు చూసుకుందామనేటోళ్ళు. నాకు ఇక్కడే బాగుంది అనుకునేటోళ్ళు ఈ 3 చేపలను మనం చూసుకోవచ్చు. ఈ 3 చేపల కథ మీకు అర్థమైపోతుంది అనుకుంటా. నెట్వర్క్ గురించి లీడర్స్
దీన్ని చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తారనుకుంటున్న ఈ చేప కథ, ఎందుకంటే కథలు చాలా మంచిగా ఇస్తాయి మనకి. ఓకే, కరోనా వచ్చిన దానివల్ల ప్రపంచం అతలాకుతలం అయిపోయింది, ఇది అందరూ చెప్పే మాట. ఎన్నో దేశాల ఆర్థిక వ్యవస్థలు పడిపోయినాయి, ఇవి ఎంతోమంది చెప్పే మాట. బట్ నాకు తెలిసిన కొంతమంది వ్యక్తులు కరోనా వచ్చిన టైంలో చాలా నిరుపేదగా ఉండి కరోనా వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచనలకి పదును పెట్టి ఈరోజు ఇండియా కాదు దేశమే కాదు ప్రపంచమే గర్వించదగ్గే స్టేజ్లో ఉన్నారు. టైంకి శానిటైజర్ బిజినెస్ చేసిన వాళ్ళు చాలా గొప్పగా ఎదగలిగినారు. సరే, సక్సెస్ అయిన తర్వాత చూద్దామనుకునేసి వచ్చిన వాళ్ళు ఇప్పుడు శానిటైజర్లు మిగిలిపోయి ఇబ్బంది పడుతున్నారు. ఎంతోమంది ఇక్కడ లాభం ఉందనేసి లాస్ట్లో ఇప్పుడు ఇప్పుడుగా పెట్టుబడులు పెట్టేశారు, ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. అలాగే చాలా విషయాల్లో, మాస్కుల విషయము ఇవన్నీ కూడా. సో అంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు చాలామంది అరే నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని ప్రాబ్లంలో కొట్టుమిట్టాడుకుని పోయినారు. ఆ ప్రాబ్లంలో నుంచి ఆలోచించి కొంతమంది డబ్బు బాగా సంపాదించుకోగలిగి చాలా అద్భుతంగా ఉన్న స్థితిలోకి ముందుకెళ్ళగలిగినారు. దాన్ని చూసుకొని లేట్గా రియాక్ట్ అయిన వాళ్ళు మునిగిపోతున్నారు. ఈ భూమి మీద జరిగేదే ఇది. సింపుల్, నా ఫోను ఐఫోన్ ప్రతిసారి అప్డేట్ అయినప్పుడు, కొత్త ఐఫోన్ మార్కెట్లో లాంచ్ అయినప్పుడు కొంతమంది ఐఫోన్ తీసుకోవడానికి క్యూ కొడతారు ముందుగానే, ఇమ్మీడియట్గా ఫస్ట్లో నేను చేజిక్కించుకోవాలనేసి. నెట్వర్క్ కూడా అంతే. మేనేజ్మెంట్ మీద నమ్మకం ఉంటే ఎలాంటి కొత్త కొత్త లీడర్స్, వేరే కంపెనీ లీడర్స్ వాళ్ళు అబ్జర్వ్ చేసేటోళ్ళు ఆటోమేటిక్గా అట్రాక్ట్ చేసుకుని ముందుకు వస్తారు. రెండో కథ చెప్తున్నాను మీకు ఈరోజు, దాంతోపాటు దానికి అనుగుణంగా రెండో కథ కూడా చెప్తున్నాను. కొంతమంది ఏం ఆలోచిస్తారంటే ఐఫోన్ కొత్త వెర్షన్, వాళ్ళకి ఆల్రెడీ అనుభవం ఉంది, అయినా కూడా కొత్త వెర్షన్లు ఏమైనా లోపాలు ఉండొచ్చేమో చూద్దాం, కొద్ది రోజులు ఆగుదాం. అది అప్డేట్ అయిన తర్వాత జనాలు బాగుందని ఫీడ్బ్యాక్ చెప్పిన తర్వాత ఐఫోన్ కొందాం. ఇది కొంతమంది. బట్ ఇక్కడ చిన్న లాజిక్ మర్చిపోతున్నారు. నేను వాడుతున్నది 6S ప్లస్, ఈరోజు 11 ప్రో సంథింగ్ ఉంది. బట్ ఐఫోన్ ఎప్పుడు మారినా కూడా పాత ఫోన్లకి ఆ టెక్నాలజీని అప్డేట్ చేసుకునే అవకాశం ఇస్తుంది ఐఫోన్, అది మర్చిపోతాం. మనం చేజిక్కించుకుంటే, మనం వాడేస్తే నెక్స్ట్ ఏదైనా దాంట్లో ఎర్రర్స్ వచ్చినా కూడా వాళ్ళు క్లియర్ చేస్తారు కదా అనేది వాళ్ళు మర్చిపోతారు. ఆపర్చునిటీస్ని క్యాచ్ చేసే విషయంలో వాళ్ళు స్లో అయిపోతారు. ఎస్, కొంతమంది ఏం చేస్తారంటే 6 నెలల తర్వాత చూద్దాం, 1 ఇయర్ తర్వాత చూద్దాం అనుకునే వాళ్ళు లేట్గా వస్తారు, లేట్గా కొంటారు ఐఫోన్ని. కొంతమంది ఎప్పటికీ కొన్నే కొనరు. శాంసంగ్ని మించింది లేదు, నోకియాను మించింది లేదు, లేదా ఇంకోటి ఏమున్నాయి మార్కెట్లో నాకు తెలియదు, ఈ ఫోన్ని మించింది లేదు అనేసి అక్కడే ఉంటారు. ఏ సో కొంత అందరికీ అన్నీ నచ్చాలని రూల్ లేదు. సచ్ ఎ స్టోరీ, ఒక వ్యక్తికి మనము బిజినెస్ ప్లాన్ చెప్తే అన్నీ నచ్చి మీ ఇంట రావాలని రూల్ లేదు. బిజినెస్ ప్లాన్ అంతనే బాగుంది, నాకు అవసరం లేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ప్రోడక్ట్ క్వాలిటీ ఎంత అద్భుతంగా ఉంది, నాకు అవసరం లేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో డోంట్ వేస్ట్ యువర్ టైం వాళ్ళ దగ్గర. హ్యాపీ మార్నింగ్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. నమస్తే, మీ మహేష్ డేగ్లా.